తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ నందు భారత తొలి ప్రధాని బహుభాషావేత్త తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ జనరల్ సెక్రటరీ పోచంపల్లి రమణారావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఒద్దిరాజు ఒద్దిరాజచంద్ర ప్రకాష్, చేపూరి రమేష్, వరంగల్ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు సహాయక కార్యదర్శి కేవీఎస్బి శర్మ, గణపతిరావు, కందల మంజు మరియు మంత్రి సునీల్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. సంవత్సరం పాటు పండుగలాగా పుట్టినరోజు చేయాలని నిర్ణయం చేయడం బ్రాహ్మణ పరిషత్ ఆశిస్తూ ఆయన కాన్సెప్ట్ నిర్మాణం చేయాలని అట్లాగే భారతరత్న ఇవ్వాలని తానే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితో ఒప్పించి భారతరత్న ఇప్పిస్తామని చెప్పడం, అట్లాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను కూడా విద్యార్థులకు తెలిసేలాగా ఉండాలని అనడం, ఇవన్నీ కూడా చాలా ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసాన్ని చంద్రశేఖరరావు గారు చేయడం అనేది చాలా గొప్ప దార్శనికం, హర్షణీయమైనది, ఆనందదగ్గ విషయం. పివి గారు చాలా గొప్ప వ్యక్తి, ఎందుకంటే ఒకప్పుడు ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోరు. మళ్ళీ కూడా 100 సంవత్సరాలకు ఆయన చనిపోయినా కూడా ఆయన బతుకున్నాడు అని అనడానికి గొప్ప నిదర్శనం కేసీఆర్ గారు చేసిన ప్రకటన. ఇటువంటి సత్కార్యం నిర్వహించడం మన మిగతమ సీఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం, అందులో మన బ్రాహ్మణ పరిషత్తు ప్రతి జిల్లాకు ఈరోజు పివి గారి స్మరణార్థం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం, మా వరంగల్ తరపు నుంచి మాకు సదవకాశం రావడం అనేది కూడా మేము మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పివి తాత గారి ఫ్యాన్. ఈరోజు నాకు ఈ అవకాశం ఈ రూపంగా రావడం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఒక పివి మన టీవీ అనే ఒక నినాదాన్ని గట్టిన వినవాళ్ళు నేను ఒకరిని. వారు అభిప్రాయం కల్పించినట్టు ఏదో ఒక జిల్లాకు పివి గారు పేరు పెట్టి ఇంకా వారి పేరు ఎలా చిరస్థాయిగా ఎల్లవెల్లా నిలిచినట్టు చేయాలని సీఎం గారిని, మా వరంగల్ కమిటీ తరఫున మరియు బ్రాహ్మణ తరఫున అందరినీ సీఎం గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ సదవకాశాన్ని కల్పించిన గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారావు గారికి తదితర అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమస్కారం. పెద్ద సముద్రం చెప్పాలంటే చూపిస్తూ ఒకటో విషయం చెప్తా, గుల్గులాలు తీసుకొచ్చిన పివి నరసింహారావు ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో బీసీ కానీ ఎస్టీ కానీ దాన్ని బట్టి కస్తూరిపా కానీ రకరకాలు వచ్చినాయి దేశ స్థాయిలో. ఎందుకంటే ఒక ఉపాధ్యాయులకు విద్యార్థులకు కలిసి ఉండడం వల్ల ఉపాధ్యాయ యొక్క మాట అది బాడీ లాంగ్వేజ్ అనేక విధానము విద్యార్థులు ఆకర్షించాయి. ఏదో ఒక విద్యార్థి ఉపాధ్యాయుని బాధ్యత తీసుకొని ఒక ఉపతమైన ఉద్దేశంగా తీసిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. అదొక ఉదాహరణ ఇలాంటి దేశస్థాయిలో ఎన్నో తీసుకొచ్చిన వ్యక్తి శుభజయించి ఉత్సవాలు జరుపుకోవడం మన అదృష్టం, మన మీద జరుపుకోవడం లేదు చెప్పాలంటే నేను ఈ యొక్క అవకాశాన్ని కల్పించేది పెద్దలు కలవడారు. ఈ సందర్భంగా వారికి ఏం కావాలంటే ఈ కరోనా సీజన్లో ఇదొకటి మనకు అవసరం, చాలామంది వచ్చి కోరుతున్నారు నిజంగా వారిని వెంటనే స్పందించి నాశ్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఈ యొక్క శానిటైజర్ స్టాండ్ ఇవ్వడం మన అందరి తరఫున కూడా మరొకసారి వారికి కోరుతున్నారు.